జగన్ నేత ప్రజాపక్షపాతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కరణ వెంకటేష్ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం చీరాల మున్సిపల్ పరిధిలో 7వ వార్డులో ఆ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పేర్లు నాని ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా వార్డులో తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేర్లు నాని మాట్లాడుతూ వార్డులోని ప్రజలు ప్రధానంగా మరుగు కాలువ నిర్మాణం కోసం అడగడం జరిగిందని అన్నారు. తన గతంలో డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లానని దీనిపై స్పందించిన ఆయన గత కౌన్సిలర్లో దీనిని ఆమోదించిన విషయం నాని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి మరియు ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కరణ వెంకటేష్ బాబు ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయం శానిటరీ భాను, వాలంటీర్ మణికుమార్, వేముల శాల్యంరాజు, భాస్కర్, బుజ్జిరాజు, సామ్సోన్, గోరుముచ్చు ఏలియా, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మాది శృంగారపేట 7వ వార్డు, గర్ముల సుబ్బారావు నా పేరు. గత 20 సంవత్సరాల నుంచి మాకు డ్రైనేజీ ప్రాబ్లం, డ్రైనేజీ లేదు. ఇవి ప్రభుత్వం వచ్చినా మాకు డ్రైనేజ్ ఇవ్వట్లేదు, కనుక మాకు డ్రైనేజ్ సమస్య ఉంది బాగా. ఏంది ఒక ఎంతమంది చేసినా మాకు డ్రైనేజ్ ఇవ్వట్లేదు, కనుక మీరు దయించి మాకు శాసనసభ్యులు డ్రైనేజ్ చేయమని కోరుతున్నాం. గడప గడపకి వైఎస్ఆర్ అనే ప్రోగ్రాంలో భాగంగా మరి ఈరోజు 7వ వార్డులో కొంత పర్యటన చేయడం జరిగింది. ప్రధానంగా సమస్యలు మా దృష్టికి తెచ్చిన ఏంటంటే డ్రైనేజీలు కావాలని చెప్పేసి చెప్పారు. ఖచ్చితంగా గత కొద్ది నెలల్లోనే మరి వార్డులో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మరి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కరణం బలరాం కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత మరి అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి వార్డులో కూడా మేము ఏమైతే సమస్యలు చెప్పామో వాటికి సానుకూలంగా స్పందించి వీలంత త్వరగా ఈ వార్డులో డ్రైనేజీ సమస్యలు లేకుండా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డులో పర్యటించినప్పుడు మాకు చెప్పిన ఒక ప్రధానమైన సమస్యలు ఏంటంటే 2-3 చోట్ల రోడ్లు అడిగి ఉన్నారు, అవి కూడా ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.